అంటే ఫస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్ ఆఫ్ లైఫ్ని న్యూబార్న్ పీరియడ్ అంటారు సో ఈ ఫస్ట్ ట్వంటీ ఎయిట్ ఆఫ్లో మనం కొన్ని నార్మల్ కేర్ అంటే బేబీకి నార్మల్గా ఉండడానికి చూసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని నేర్చుకున్నాం పుట్టిన ట్వంటీ ఎయిట్ డేస్లో ఫస్ట్ మనం ఆలోచించేది బేబీ టెంపరేచర్ మెయింటెనెన్స్ కరెక్ట్ ఉందా లేదా అనేది ఫీడింగ్ కరెక్ట్ ఉందా లేదా అనేది దెన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవాలి అంతేకాకుండా కార్డ్ ఐ అండ్ స్కిన్ కేర్ ఈ నాలుగు మనం చూసుకోగలిగితే బేబీని నార్మల్గా చూసుకోగలుగుతాం ట్వంటీ ఎయిట్ డేస్ వరకు నార్మల్ న్యూ బోర్న్ అంటే పుట్టినప్పుడు బరువు టూ పాయింట్ ఫైవ్ టు త్రీ పాయింట్ ఫైవ్ కేజీ ఉంటే నార్మల్ బరువు అలానే జెస్టేషన్ అంటే పీరియడ్ ఆఫ్ మంత్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటే అరౌండ్ థర్టీ సెవెన్ టు ఫార్టీ టూ వీక్స్ బేబీస్ థర్టీ సెవెన్ వీక్స్ కంప్లీట్ అయినాక ఫార్టీ టూ వీక్స్ లోపల పుడితే వాళ్ళు నార్మల్ టర్మ్ బేబీస్ అంటాం థర్టీ సెవెన్ వీక్స్ లోపల పుడితే ప్రీ టర్మ్ అంటాం అలాగే ఫార్టీ ఫార్టీ వీక్స్ తర్వాత పుడితే పోస్ట్ డేట్స్ అంటాం ఫార్టీ టూ వీక్స్ తర్వాత పుడితే పోస్ట్ టర్మ్ అంటాం నార్మల్ పిల్లలు అంటే థర్టీ సెవెన్ టు ఫార్టీ టూ వీక్స్లో పుట్టిన వాళ్ళు ప్లస్ బరువు టూ పాయింట్ ఫైవ్ టు త్రీ పాయింట్ ఫైవ్ కేజీ ఉన్నవాళ్ళు నా ఇలాంటి పిల్లల్ని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి ఫస్ట్ మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే టెంపరేచర్ మెయింటెనెన్స్ వాళ్ళు పొట్టలో ఉండగా తల్లి ఓమ్లో ఉన్నప్పుడు వాళ్ళ టెంపరేచర్ థర్టీ సెవెన్ థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ దాకా కూడా ఉంటుంది వాళ్ళు అంత వాటర్లో బ్రీదింగ్ చేస్తుంటారు చుట్టూ వాటర్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి పొట్టలో ఉండగా టెంపరేచర్ మెయింటెనెన్స్ థర్టీ సెవెన్ టు థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్లో మెయింటైన్ అవుతుంది పిల్లలు పుట్టగానే తర్వాత రూమ్ టెంపరేచర్లో రూమ్ టెంపరేచర్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు చల్లగా అయిపోవడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది సో మనం చూసుకోవాల్సింది ఫస్ట్ ఫ్యూ వీక్స్లో టెంపరేచర్ మెయింటెనెన్స్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి దానికి ఏం చేయాలి ఫస్ట్ పుట్టగానే హాస్పిటల్ ఏం చేస్తారంటే తుడు పుట్టగానే వాళ్ళు నీళ్ళని తుడిచేస్తారు తర్వాత బేబీని మంచి ర్యాప్ చేస్తారు ర్యాప్ చేస్తున్నప్పుడు తల బాడీ అంతా మొత్తం ర్యాప్ చేసి పెడతారు ఎప్పుడైనా ర్యాపింగ్లో తల మంచి కవర్ చేయడం ముఖ్యం సో బాడీతో పాటు తల కవర్ చేస్తే బేబీ చల్లగా కాకుండా ఉంటుంది సో చల్లగా అయ్యే పరిస్థితులు ఎప్పుడు ఉంటాయంటే రూమ్ టెంపరేచర్ తక్కువ ఉన్నప్పుడు బీదింగ్ చేస్తున్నప్పుడు ఒక బేబీ బేబీని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకుపోతున్నప్పుడు లేకపోతే ఇంట్లో ఒక రూమ్ నుంచి ఇంకో రూమ్ షిఫ్ట్ చేస్తున్నప్పుడు ఎక్కడన్నా బయట తిరుగుతున్నప్పుడు బేబీస్ చల్లగా అయిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అందుకని మనం రూమ్ టెంపరేచర్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్లో పెట్టుకోవాలి రూమ్ చల్లగా ఉన్నప్పుడు ఆర్ చలికాలంలో అయితే మనం ఒకటి వేపరైజర్ రూమ్లో పెట్టుకోవాలి హీటర్తో పాటు యూషువల్గా వెస్ట్లో అయితే అక్కడ రూమ్ హీటర్స్ ఎలాగో వాటర్తో ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు కానీ డ్రై హీట్ చేసినప్పుడు మాత్రం మాయిశ్చరైజర్ కూడా రూమ్లో ఉంటే బెటర్ సో రూమ్ టెంపరేచర్ మెయింటైన్ చేసుకోవాలి ఎప్పుడు బేబీ కప్పి ఉండాలి తల ఖచ్చితంగా కప్పి ఉండాలి తల కప్పినప్పుడు జాగ్రత్తగా ఏం చూసుకోవాలంటే చెవులు కూడా కప్పి ఉండాల్సి వస్తుంది తల కప్పినప్పుడు క్యాప్తో పాటు చెవులు కప్పి ఉంటే వెచ్చదనం ఎక్కువగా ఉంటుంది సో థర్డ్ ఏంటంటే స్నానం చేపిస్తున్నప్పుడు స్నానం చేపిస్తున్నప్పుడు వేడి నీళ్ళతో స్నానం చేపించి వెంటనే తుడిచేసి మళ్ళీ డ్రై చేసుకొని బేబీని పౌడర్ వేసేసి డ్రై చేసుకొని మొత్తం కప్పేసుకుంటే బెటర్ డైపర్స్ డైపర్స్ యూస్ ఎప్పుడైనా బేబీ తడి చేయగానే మూత్రం కానీ టాయిలెట్ కానీ తడి చేయగానే వెంటనే తుడి చేసుకొని మళ్ళీ కొత్త డైపర్ చేంజ్ చేసుకుంటే బెటర్ నార్మల్గా డైపర్ యూస్ చేయవచ్చు కానీ చేస్తుంటే మాత్రం వెంట వెంటనే తీసుకుండా బేబీ మూత్రం పోగొని తీస్తే బెటర్ గుడ్డ డైపర్స్ యూజ్ యూస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రతి స్టూలు యూరిన్ చేయంగానే వెంటనే తీసేసి వస్తుంది బేబీ చల్ల కాకుండా ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవడానికి సో టెంపరేచర్ మెయింటెనెన్స్కి ఒకటి రూమ్ టెంపరేచర్ సరిగ్గా చూసుకోవడం సెకండ్ బేబీని మంచిగా కప్పుకోవడం థర్డ్ బేదింగ్ కరెక్ట్ చేయడం అండ్ ఫోర్త్ డైపర్స్ ఏరియాస్ మెయింటైన్ చేస్తాం పాటు అన్నిటికంటే ఇంకా టెంపరేచర్ మెయింటెనెన్స్ జాగ్రత్త చూసుకోవాలంటే తల్లిపాలు ఇవ్వడం తల్లి పాలు ఇస్తున్నప్పుడు తల్లిపాలు నార్మల్ బాడీ టెంపరేచర్లో వస్తాయి కాబట్టి దాన్ని హీట్ చేయాల్సిన అవసరం లేదు తల్లిపాలు డైరెక్ట్ పొట్టలోకి వెళ్తాయి కాబట్టి వామ్త్ బేబీకి వామ్త్ తొందరగా చెందుతుంది అండ్ బేబీ చల్లగా పడిపోవడానికి ఛాన్స్ చల్ల చల్ బేబీ కావడానికి ఛాన్స్ తక్కువగా ఉంటుంది సో అన్ని ప్రిన్సిపల్ తోటి బ్రెస్ట్ ఫీడింగ్ ఆల్సో విల్ హెల్ప్ ఇన్ మెయింటైనింగ్ ఆఫ్ టెంపరేచర్ సో ఫస్ట్ ప్రిన్సిపల్ విల్ బి టెంపరేచర్ మెయింటెనెన్స్ ఎప్పుడు బేథింగ్ చేయాలి ఫస్ట్ డే చేయాలా థర్డ్ డే చేయాలా అంటే నార్మల్గా ఏంటంటే బేబీని ఫస్ట్ ఫ్యూ డేస్లో స్పాన్ చేసుకోవాలి బేబీని తుడుచుకోవాలి వామ్ వాటర్ తోటి సో తుడుచుకున్నప్పుడు మనం చూసుకోవాల్సింది ఫేస్ తుడుచుకోవాలి గ్రాయిన్స్ యాగ్జిల్లా ఇవి ఖచ్చితంగా అక్కడ మురికి కానీ చమురు కానీ ఉంటుంది కాబట్టి అక్కడ మంచి తుడుచుకుండా వైమ్ వామ్ వాటర్తో తుడుచుకోవాలి థర్డ్ ఫోర్త్ డే నార్మల్ టర్మ్ బేబీ కాబట్టి థర్డ్ ఫోర్త్ డే నుంచి స్నానం చేసుకోవచ్చు స్నానం వేణులతో చేసుకొని వెంటనే చేసుకోవాలి సో ఫస్ట్ టెంపరేచర్ మెయింటెనెన్స్ సెకండ్ విల్ బీ ఫీడింగ్ అందరికీ డౌట్స్ ఏంటంటే పాలు వస్తాయా రాదా పాలు వస్తే బేబీకి సరిపోతుందా లేదా అనే ప్రాబ్లం ఉంటుంది పాలు కరెక్ట్గా రావాలంటే పుట్టిన వెంటనే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ బేబీ షుడ్ బి ఆన్ ద బ్రెస్ట్ సో ఎంత తొందరగా బేబీ బ్రెస్ట్ మీదకి వెళ్తే అంత పాలు ఎక్కువ వస్తాయి అంత తర్వాత కూడా పాలు పాలు రాకోకుండా ఛాన్స్ తక్కువ ఉంటుంది సో బేబీ పుట్టిన హాఫ్ అన్ అవర్ లోపలనే మనం బ్రెస్ట్ ఫీడింగ్ స్టార్ట్ చేపించాలి ఆ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ అంటే బేబీ స్కిన్ మదర్ స్కిన్ వెంటనే పుట్టిన వెంటనే టచ్ చేస్తారు సో దట్ బేబీ డైరెక్ట్గా బ్రెస్ట్కి పోయి సక్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది సో బేబీ పుట్టిన వెంటనే సక్ చేపించి అలానే ప్రతి ఇనీషియల్ ఫ్యూ డేస్లో ప్రతి టూ త్రీ అవర్స్కి ఒకసారి సకింగ్ కంటిన్యూగా చేయాలి పాలు తక్కువ వస్తాయి ఫస్ట్లో మొర్రిపాలు వస్తాయి అంటే కొలెస్ట్రామ్ వస్తుంది కాబట్టి ఆ కొలెస్ట్రామ్ బేబీకి ఖచ్చితంగా అందాలి కొలెస్ట్రామ్ వల్ల బేబీకి ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుకోవద్దు కాపాడుకోవచ్చు సో కొలెస్ట్రామ్ రావాలి ప్రతి టూ త్రీ అవర్స్కి బ్రెస్ట్ ఫీడింగ్ కంటిన్యూ చేయాలి థర్డ్ ఫోర్త్ డే నుంచి బేబీకి తల్లికి పాలు ఎక్కువ వస్తాయి అప్పుడు డిమాండ్ ఫీడింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు డిమాండ్ ఫీడింగ్ అంటే బేబీ అడిగినప్పుడు త్రీ ఫోర్ అవర్స్కి ఒకసారి ఫీడింగ్ కంటూ ఫస్ట్ త్రీ ఫోర్ డేస్లో ఎవ్రీ టూ త్రీ అవర్స్కి త్రీ ఫోర్ డేస్ దాటగానే డిమాండ్ ఫీడింగ్ అంటే పాలు రాగానే డిమాండ్ ఫీడింగ్ బేబీ అడిగినప్పుడు పాలు ఇస్తే మంచిది ఇందులో మనం చూసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే బేబీ పాలు తాగుతున్నప్పుడు ఒక సైడ్ మొత్తం ఎంటీ చేస్తేనే బేబీని వేరే సైడ్ పెట్టాలి ఫస్ట్లో వచ్చే పాలు పల్సగా ఉంటాయి లాస్ట్లో వచ్చే పాలు చిక్కగా ఉంటాయి బేబీకి ఎప్పుడు కూడా పల్స పాలు చిక్క పాలు రెండు పడితేనే బేబీ గ్రోత్ కరెక్ట్ ఉంటుంది బేబీ రోజంతా పాలు పాలు తాగుతూ పడుకోవడము ప్లస్ మళ్ళీ లేవడం అలా జరుగుతుంది సో బేబీకి ఒక పాలు తాపేసిన ఒక సైడ్ మొత్తం ఎంటీ అయినప్పుడే వేరే సైడ్ ఫీడ్ చేయాలి అలా అని చెప్పేసి ఒకటే సైడ్ ఫీడ్ చేయరాదు ప్రతి సెషన్లో వన్ సైడ్ ఇచ్చేసి మళ్ళీ వేరే సైడ్ పోవచ్చు ఒక సెషన్లో రెండు సైడ్ బేబీకి ఫినిష్ చేసినా కానీ చేపియచ్చు కానీ తల్లికి ఎంటీ అనిపించినప్పుడు వేరే సైడ్ షిఫ్ట్ చేసుకోవాలి ఈ ఒక ఫీడింగ్ సెషన్లో తల్లి ఒక సైడ్ ఇచ్చి బేబీ పడుకుందంటే నెక్స్ట్ టైం యూ కెన్ అఫ్ ఫ్రమ్ ద అదర్ సైడ్ మళ్ళీ అలా రెండు సైడ్లు బ్రెస్ట్ ఎంటింగ్ చేస్తేనే పాలు ఎక్కువ వస్తాయి రెండు టూ సైడ్ బ్రెస్ట్లో కూడా పాలు పెరగడానికి ఛాన్స్ ఉంటుంది సో బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్నప్పుడు బేబీకి సరిపోతుందా లేదా అని ప్రతి బేబీ ఏడుపు ఆకలి కోసం కాదు చాలా మట్టుకు బేబీస్ ఏడ్చేది వెట్ అవుతాయి అంటే యూరిన్తో కానీ స్టూల్తో వెట్ అయిపోతే ఆర్ ముక్కు బ్లాక్ అవుతుంటే ఆర్ గ్యాస్ ఎక్కువ ఉంటే లేకపోతే వెరీ రేర్లీ పాల కోసం ఎడిస్తారు ఆర్ టైమ్స్ బేబీ తల్లి దగ్గర ఉండాలని కూడా ఏడుస్తుండొచ్చు తల్లి బేబీ బేబీ తల్లి తీసుకోగానే బేబీ ఏడుపు ఆపేస్తుంటారు సో ఈవెన్ ద టచ్ ఈస్ ఈజ్ అనే ఫర్ ద బేబీ టు స్టాప్ క్రయింగ్ సో బేబీ పాలు సరిపోతుందల్లా తెలుసుకోవాలంటే క్రై ఈజ్ నాట్ ఇష్యూ బేబీకి సిక్స్ టు ఎయిట్ టైమ్స్ డైపర్ పాస్ డైపర్స్ వెట్ చేస్తున్నారు యూరిన్ చేస్తుందంటే సిక్స్ టు ఎయిట్ టైమ్ ఫీడింగ్ తీసుకుంది తీసుకున్న వెంటనే ఒక వన్ టూ అవర్స్ బేబీ పడుకుంటుంది మళ్ళీ దీంతోపాటు బేబీకి వెయిట్ పెరుగుతుంది సో అన్నిటికంటే ముఖ్యం బేబీ వెయిట్ పెరుగుతుంది బేబీ వెయిట్ పెరుగుతుందంటే బేబీకి కావాల్సిన పాలు అందుతున్నట్టే ఆర్ బేబీ సిక్స్ టు ఎయిట్ టైమ్స్ యూరిన్ వెళ్తుందంటే ఖచ్చితంగా పాలు అందుతున్నట్టే క్రయింగ్ ఈజ్ డెఫినెట్లీ నాట్ అన్ ఇండికేటర్ దట్ బేబీ ఈజ్ నాట్ గెట్టింగ్ అడ్యుకేట్ మిల్క్ సో క్రై ఒక్కటి కాకుండా మిగతా అని చూసి మనకి బేబీకి పాలు సరిపోతున్నా లేదా ఆలోచించుకోవాలి సో కొన్నిసార్లు ఏంటంటే బేబీ ప్రతి ఫీట్ తర్వాత పాల్ స్టూల్ పోవచ్చు కొన్నిసార్లు ఫైవ్ టు సెవెన్ డేస్ వరకు కూడా బేబీ మోషన్ పోకుండా ఉండవచ్చు ఇవి రెండు నార్మలే సో ప్రతి ఫీట్ తర్వాత పోవచ్చు ఆర్ ఫైవ్ టు సెవెన్ డేస్లో ఒకసారి కూడా పోవచ్చు కానీ పోతున్నప్పుడు స్టూల్ పోతున్నప్పుడు ఇనిషియల్గా బ్లాక్ స్టూల్ వస్తుంది త్రీ ఫోర్ డేస్ తర్వాత గ్రీన్ స్టూల్ అవుతుంది వన్ వీక్ టెన్ డేస్ తర్వాత స్టూల్ విల్ బికమ్ ఎల్లో సో ఈ ఎల్లో స్టూల్ వస్తుందంటే ఖచ్చితంగా గ్రీన్ టు ఎల్లో స్టూల్ స్టార్ట్ అయిందంటే ఖచ్చితంగా బేబీకి కావాల్సిన పాలు అందుతున్నట్టే అర్థం సో ఫస్ట్ త్రీ ఫోర్ డేస్ బ్లాక్ తర్వాత గ్రీన్ నుంచి ఎల్లో స్టార్ట్ అవుతుందంటే తల్లి పాలు బేబీకి అందుతున్నట్టు బేబీకి కూడా పాలు అరుగుతున్నట్టే అర్థం సో ఈ స్టూల్ ప్యాటర్న్ ఫీడింగ్ చేసిన వెంటనే రావచ్చు ఆర్ ఫైవ్ టు సెవెన్ డేస్కి ఒకసారి కూడా రావచ్చు నార్మల్ కన్సిస్టెన్స్ అంటే వాటర్ ఎక్కువ లేకుండా స్టూలు స్టూల్ సాఫ్ట్గా ప్లస్ దాంట్లో సాలిడ్ లిక్విడ్ ఉండి దాంతోపాటు అందులో బ్లడ్ చీమ్ ఉండకుండా ఆర్ బేబీ పొట్ట ఉబ్బకుండా ఉండి వామిటింగ్స్ లేదంటే బేబీ నార్మల్గా ఉన్నట్టే సో నంబర్ ఆఫ్ స్టూల్స్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ స్టూల్స్ ఆర్ క్వాలిటీ ఆఫ్ స్టూల్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ టు సే బేబీస్ హ్యావింగ్ ప్రాబ్లమ్ ఉందా లేదా అని చెప్పుకోవడానికి సో ఫీడింగ్ చేస్తున్నప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ సరిపోతుందా లేదా అంటే వెయిట్ అండ్ నెంబర్ ఆఫ్ యూరిన్స్ అండ్ ఆఫ్టర్ ఎవ్రీ ఫీడ్ ఇచ్చిన తర్వాత బేబీ టూ త్రీ అవర్స్ పడుకుంటుందా లేదా సో సెకండ్ ఇష్యూ ఫీడింగ్ థర్డ్ ఇష్యూ విల్ బీ టేకింగ్ కేర్ ఆఫ్ స్కిన్ ఐస్ అండ్ కాడ్ అమ్లికల్ కాడ్ సో స్కిన్ ఎలా చూసుకోవాలి స్కిన్ అంటే నేను చెప్పినట్టు ఫస్ట్ త్రీ డేస్ త్రీ టు ఫోర్ డేస్ వరకు స్పాన్ చేసుకోవచ్చు స్పాన్ చేసుకొని వామ్ వాటర్తో స్పాన్ చేసుకొని ఆర్ స్పాన్ చేసే ముందు ఆయిల్ మసాజ్ చేసుకోవచ్చు ఇక్కడ మేము తల్లికి తల కొబ్బరి నూనె బాడీకి ఓలీవ్ ఆయిల్ కానీ లేకపోతే ఓలీవ్ ఆయిల్ కానీ ఆల్మండ్ ఆయిల్ కానీ తిల్ ఆయిల్ కానీ కొబ్బరి నూనె కానీ ఏదైనా బాడీకి పెట్టచ్చు ఈ ఆయిల్ పెడుతున్నప్పుడు మంచి మసాజ్ కూడా కొంచెం బేబీకి చేయొచ్చు మసాజ్ చేయడం వల్ల బేబీ రిఫ్లెక్సెస్ బెటర్ అవుతాయి సో మసాజ్ చేసేసి ఆయిల్ మసాజ్ చేసేసి తర్వాత ఈ ఆయిల్ మసాజ్ చేస్తున్నప్పుడు ఆయిల్ ముక్కులో చెవులో మాత్రమే వేయొద్దు అండ్ ఆయిల్ మసాజ్ చేసేసి బేబీకి బేతింగ్ ఇచ్చేసి తుడిచేసి తుడిచిన తర్వాత కొంతమంది చెవులు ఊదుతారు చెవులు ఊదాల్సిన అవసరం లేదు సో మంచిగా మసాజ్ చేసేసి మాయిశ్చరైజర్ అవసరం ఉంటే పెట్టేసి మాయిశ్చరైర్ పెట్టిన తర్వాత పౌడర్తో పఫ్ చేసుకోవచ్చు పౌడర్ చేస్తున్నప్పుడు బేబీ మీద పౌడర్ చల్లద్దు బేబీని పౌడర్ పఫ్ తోటి గ్రాయింట్స్కి కానీ అని ప్లస్ నేప్ ఆఫ్ ద నెక్ని డ్రైగా పెట్టుకోవచ్చు పౌడర్ డ్రైనెస్ కోసం యూజ్ చేస్తాం బేబీకి ఎక్కువ స్మెల్ ఉన్న పౌడర్ బేబీకి యూజ్ చేయకపోతే బెటర్ సో నార్మల్ పౌడర్ని గ్రాయిన్స్లో యాగ్జిల్లాలో అండ్ నేప్ ఆఫ్ ద నెక్లో యూస్ చేస్తాం డ్రైనెస్ కోసం సో ఇలా మనం స్కిన్ కేర్ చూసుకోవచ్చు స్కిన్ కేర్కి చాలా మందికి ఎలా డౌట్స్ ఉంటాయంటే ర్యాషెస్ ర్యాషెస్ వస్తే ప్రాబ్లం అన సో ఫస్ట్ ఫ్యూ డేస్లో ర్యాషెస్ ఆర్ నార్మల్ ఈ ర్యాష్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఫస్ట్ వన్ టూ డేస్లో వస్తుంది బాడీ అంతా వస్తుంది యూజువల్గా కాళ్ళు చేతులకు రాదా ర్యాష్ బాడీ మీద వస్తుంది ఫేస్ మీద బాడీ మీద ఉంటుంది కాళ్ళు చేతుల మీద ర్యాష్ ఉండదు సో ఈ ర్యాష్ వన్ వీక్ టు టూ వీక్స్ వరకు పోతుంది కొన్నిసార్లు టూ అండ్ హాఫ్ త్రీ వీక్స్ కూడా పట్టవచ్చు కానీ నార్మల్గా అయితే టూ వీక్స్ ఈ ర్యాష్ వెళ్ళిపోతుంది దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు దానివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు సో కొంతమందికి జాండీస్ వస్తుంది జాండీస్ ఆల్సో మినిమల్ జాండీస్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లమ్ ఎట్ ఆల్ సో ఫస్ట్ డే జాండీస్ వస్తే ప్రాబ్లమ్ ఫస్ట్ వన్ టూ డేస్లో జాండీస్ వస్తే మనం వెంటనే డాక్టర్ గారికి ఇన్ఫామ్ చేయాల్సి వస్తుంది థర్డ్ డేస్ నుంచి జాండీస్ మినిమల్ జాండీస్ ఉంటే భయపడాల్సిన అవసరం లేదు చాలా మటుకు జాండీస్ కి ట్రీట్మెంట్ అవసరం లేదు కానీ ఎంత జాండీస్ ఉందో తెలుసుకోవడం అవసరం థర్డ్ ఫోర్త్ డే నుంచి జాండీస్ వస్తే ఒకసారి పోయి చూపెట్టుకొని జాండీస్ ఫిఫ్టీన్ కానీ థర్టీన్ థర్టీన్ టు ఫిఫ్టీన్ పాయింట్స్ కానీ తక్కువ ఉంటే దానికి ట్రీట్మెంట్ ఎక్కువ అవసరం లేదు పాలు తాపిస్తున్నా కదా జాండీస్ తగ్గిపోతుంది కానీ ఫిఫ్టీన్ పాయింట్స్ కంటే ఎక్కువ ఉంటే అన్ని కొన్నిసార్లు ఫోటోథెరపీ ఆర్ లైట్ థెరపీ ఇవ్వాల్సిన అవసరం వస్తుంది ఈ జాండీస్ కోసం ఎండలో పెట్టడము ఆర్ బయట పెట్టడం అవసరం లేదు జాండీస్కి నార్మల్గా తల్లి పాలతోటి తగ్గుతుంది మంచిగా పాలిస్తే తగ్గిపోతుంది అది తక్కువ జాండీస్ అయితే ఎక్కువ జాండీస్ ఉంటే హాస్పిటల్ వెళ్ళి లైట్ థెరపీ ఇచ్చుకోవాల్సి వస్తుంది సో స్కిన్ కేర్ ఇది నెక్స్ట్ కార్డ్ కార్డ్ ఎప్పుడు పడిపోతుంది కార్డ్ తొందరగా పడిపోయి కార్డ్ నుంచి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే కార్డ్ ఎప్పుడు డ్రైగా ఉండాలి దాని మీద ఏం పెట్టాల్సిన అవసరం లేదు యాంటీ బ్యాక్టీరియల్ క్రీమ్స్ లోషన్స్ ఏది పెట్టాల్సిన అవసరం లేదు స్నానం చేయించినాక కార్డ్ని డ్రై చేసుకుంటే ఆటోమేటిక్గా అదే పడిపోతుంది నార్మల్గా కార్డ్ సెవెన్ టు టెన్ డేస్లో పడిపోతుంది కార్డ్ పడిపోగానే ఆ ఏరియాని మనం నీట్గా డ్రై చేసేసుకుంటే ఆ ఏరియా కూడా కొంత తొందరగా హీల్ అయిపోతుంది అది ఎంత మాయిస్ట్గా పెట్టుకోండి ఎంత వెట్టుగా పెడితే అప్పుడు అక్కడ ఇన్ఫెక్షన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది సో కార్డ్ పడిపోవడానికి తొందర పడిపోవడానికి దాన్ని డ్రైగా పెట్టుకోవాలి పడిపోయిన తర్వాత అది కూడా ఆరడానికి దాన్ని మాయిస్టర్నెస్ రోజు తీసేసుకోవాలి స్నానం కానీ గుడ్డతో తుట్ చేసుకోవచ్చు లేకపోతే కాటన్ తోటి ఆ ఏరియాని చూసుకొని డ్రైగా పెట్టుకోవచ్చు ఐ కేర్ ఐస్ పుట్టిన వెంటనే ఐస్ క్లోజ్ ఉంటాయి కానీ పుట్టగానే బేబీ ఐస్ తెరుస్తుంది కొంచెం వర్నిక్స్ అంటే పుట్టిన వెంట బాడీ మీద తెల్ల పదార్థంని వర్నిక్స్ అంటాం వర్నిక్స్ని యూజువల్గా ఫస్ట్ డే తీయరు ఎందుకంటే అది టెంపరేచర్ మెయింటెనెన్స్కి హెల్ప్ చేస్తుంది కొంచెం వర్నిక్స్ ఫేస్ మీద కానీ గ్రాయిన్స్ కానీ యాక్సిలా మీద ఉంటే అది తుడిచేస్తాం మిగతా బాడీలో వర్నిక్స్ అలానే ఉంచేస్తాం సో ఒక ఐస్ని క్లీన్ చేసుకున్నప్పుడు ఒక ఐని క్లీన్ చేసి వేరే ఐ క్లీన్ చేసుకోవాలి ఒకటి సపోజ్ ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా ఒక ఐ నుంచి ఇంకో ఐకి పోకుండా ఉండడానికి వేరే రెండు కాటన్స్ యూజ్ చేసుకుంటే బెటర్ సో స్నానం చేస్తున్నప్పుడు ఐస్ని కాటన్తో క్లీన్ చేసుకోవచ్చు కొన్నిసార్లు ఐ డిశ్చార్జ్ వస్తుంది బేబీస్ నార్మల్గా ఏడ్చినప్పుడు కళ్ళ నుంచి నీళ్ళు రావు సో వన్ టు టూ మంత్స్ వరకు కళ్ళ నుంచి నీళ్లు రావు కళ్ళ నుంచి నీళ్ళు అంటే నోజ్ బ్లాక్ ఉన్నట్టు అర్థం సో ఎక్కువ మటుకు కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి ఒట్టి నీళ్ళు వస్తున్నాయి కళ్ళు ఎర్రగా లేవు కళ్ళ కళ్ళు ఉబ్బినట్టు లేవంటే ఖచ్చితంగా నోజ్ బ్లాక్ ఈజ్ ద రీజన్ సో నోస్ బ్లాక్ ఉంటే కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయి కళ్ళ నీళ్ళు నీళ్ళు తగ్గాలంటే ఒకటి మనం స్టీమ్ పెట్టుకోవచ్చు స్టీమ్ పెట్టుకొని నోస్ క్లీన్ చేసుకోవచ్చు అలా కాకుండా కొంచెం వాటర్ డ్రాప్స్ వేసి ముక్కును కూడా క్లీన్ చేసుకోవచ్చు సలైన్ డ్రాప్స్ ఉట్టి ముక్కును క్లీన్ చేసుకోవచ్చు స్టీము సెలైన్ డ్రాప్స్ వేస్తే నోజు క్లియర్ అయిపోతుంది నోజ్ క్లియర్ అయిపోతే కళ్ళ నుంచి నీళ్ళు రావడం ఆగిపోతుంది అలా ఆగలేదంటే చిన్న మసాజ్ చేసుకోవచ్చు కళ్ళ నుంచి ముక్కులకు ఒక రంధ్రం ఉంటుంది దాన్ని నేసో లాక్రిమల్ డాక్టర్ అంటారు తొందరగా మూసుకుపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి దాన్ని క్లీన్ చేసుకోవడానికి నేను చిన్నగా మసాజ్ చేసుకోవచ్చు పై నుంచి కింద కన్నా నుంచి పైకన్నా రెండు సైడ్ల స్నానం చేయించినాక ప్రతి ఫీడ్ ఇచ్చినాక కొంచెం మసాజ్ చేస్తే కళ్ళ నుంచి నీళ్ళు రావడం తగ్గిపోతుంది సో కళ్ళ నుంచి నార్మల్గా నీళ్ళు ఫస్ట్ వంత్ వన్ మంత్లో వస్తే ఇట్ ఈస్ ఓన్లీ నోస్ బ్లాక్ ఆర్ నేసో ల్యాక్రిమల్ డాక్ట్ బ్లాకేజ్ కళ్ళ నుంచి నీళ్ళు వచ్చి ప్లస్ దాంతోపాటు రెడ్నెస్ వాపు ఉందంటే ఇన్ఫెక్షన్ సో రెడ్నెస్ వాపు లేకుండా వట్టి వాటర్ వస్తే భయపడాల్సిన అవసరం లేదు సో కార్డ్ ఐ అండ్ స్కిన్ కేర్ ఫస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్లో ఇంపార్టెంట్ సో మనము ఫీడింగ్ టెంపరేచర్ కాడ్ ఐ అండ్ స్కిన్ కేర్ గురించి తెలుసుకుందాం సో నెక్స్ట్ ఇష్యూ ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవడం ఇన్ఫెక్షన్ రాకుండా ఎలా చేయాలి దానికి మెయిన్ ఇష్యూ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఇస్ బ్రెస్ట్ ఫీడింగ్ సో బేబీ బ్రెస్ట్ ఫీడింగ్ మీద ఉంటే ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ తక్కువగా ఉంటుంది ఫార్ములా ఫీడ్ ఇస్తే ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సో వీలెంత మటుకు బ్రెస్ట్ ఫీడ్ ట్రై చేసుకుంటేనే మంచిది నెక్స్ట్ ఏంటంటే ఛాన్స్ ఫార్ములా ఇస్తే ఆ ఫార్ములను తయారు చేస్తున్నప్పుడు జాగ్రత్తగా తయారు చేసుకోవడం వేడి నీళ్ళలోనే పా ఫార్ములా కలుపుకొని తర్వాత స్పూన్తో ఇవ్వడం వల్ల ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుకోవచ్చు కానీ వీలెంత మటుకు బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తేనే ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుంది సెకండు స్నానం చేపిస్తున్నప్పుడు జాగ్రత్త వాటర్ సరిగ్గా చూసుకోవడం అండ్ అనవసరమైన పదార్థాలు బేబీకి ఇవ్వకపోవడం వాటర్ కానీ హనీ కానీ ఇంకేదైనా సరే బేబీకి ఫస్ట్ సిక్స్ మంత్స్గా ఇవ్వాల్సిన అవసరం లేదు ఏదైనా ఎక్స్టర్నల్గా ఇస్తేనే అప్పుడు ఇన్ఫెక్షన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది సో బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్ ఆర్ బెస్ట్ సొల్యూషన్ టు ప్రివెంట్ ఇన్ఫెక్షన్ ఇన్ ద బేబీస్ వ్యాక్సిన్స్ కరెక్ట్ టైమ్స్కి వేసుకోవాల్సి వస్తుంది పుట్టిన వెంటనే పోలియో బీసీజీ హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఇస్తారు కొన్ని దేశాల్లో ఓన్లీ హెపటైటిస్ బి వ్యాక్సిన్ మాత్రమే ఇస్తారు సో ఈ వ్యాక్సిన్స్ పుట్టిన వెంటనే ఇస్తాం తర్వాత సిక్స్ టెన్ ఫార్టీన్ వీక్స్లో ఇండియాలో ఇస్తారు అదే ఆర్ అదర్ కంట్రీలో టూ ఫోర్ సిక్స్ మంత్స్లో వ్యాక్సిన్స్ ఇస్తారు నార్మల్గా వ్యాక్సిన్ ఎందుకు ఇస్తాము డిపిటీ డిపిటీ అంటే దిఫ్తీరియా పర్టిసిస్ టెటనస్ అనే జబ్బులు రాకుండా డీపీటీ వ్యాక్సిన్ ఇస్తాము పోలియో రాకుండా పోలియో వ్యాక్సిన్ ఇస్తాము హెపటైటిస్ బి అంటే తర్వాత లివర్కి సంబంధించిన సంబంధించిన జాండిస్ రాకుండా హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఇస్తాం ఈ మధ్య కొన్ని ఆప్షనల్ వ్యాక్సిన్ ఇస్తాం అంటే రోటా వైరస్ రోటా వైరస్ అనేది డైరియా కాస్ చేస్తుంది కాబట్టి డైరియా పిల్లల పస్ పిల్లలలో డైరియా వచ్చే ఛాన్స్ ఉంటే అది రాకుండా రోటా వైరస్ వ్యాక్సిన్ హెల్ప్ చేస్తుంది పిల్లల కొంతమంది పిల్లల నిమోనియా అంటే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ రాకుండా కొన్ని కొన్ని నిమోనియాస్ రాకుండా నిమోకోకల్ వ్యాక్సిన్ హెల్ప్ చేస్తుంది సో ఈ వ్యాక్సిన్స్ అన్నారు టూ ఫోర్ సిక్స్ మంత్స్లో వేస్తాం సో ఇవన్నీ కరెక్ట్గా వేయించుకుంటే సో ఈ మొత్తం సీక్వెన్సెస్ టెంపరేచర్ మెయింటెనెన్స్ బ్రెస్ట్ ఫీడింగ్ కేర్ ఆఫ్ ద స్కిన్ కార్డ్ ఐ అండ్ ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకుంటే మనం ట్వంటీ ఎయిట్ డేస్ని జాగ్రత్తగా మంచిగా బేబీతో ఎంజాయ్ చేస్తూ గడుపుకోవచ్చు